హాయ్ ఎవర్స్, బాగున్నారా? ఈరోజు నేను ఏడు చొక్కలు ఏడు వరుసల వరకు వేస్తాను. ఆ ముగ్గు ఇగోండి, ఏడు చొక్కలు ఏడు వరుసలు చొక్కలు పెట్టేశాను. లైన్ మీద పెట్టుకోవడమే కదా మీకు వస్తుంది, అందుకనే పెట్టాను. ఇగోండి ఇలా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి. ఇది న్యూ ఇయర్స్కైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ పిల్లలు సరదాగా వేయించుకుంటారు కదా, న్యూ ఇయర్స్ అప్పుడు కొంచెం ఒక 10 సంవత్సరాల్లో పిల్లలు ఇలా వేసేటప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. ఏడు చుక్కలు ఏడు వరుసలు, కలర్ వేస్తే చాలా బాగుంటుంది, కొట్టొచ్చినట్టు ఉంటుంది చూడండి ఎంతో బాగుంది. ఇలా ముందు నాలుగు పక్కలు కలిపేసుకోమనండి, ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కదా, ఈ మూడు చుక్కల్ని ఇలా కలుపుకుందాం. మీకు సులువుగా ఉండాలని నేను ఇలా నాలుగు పక్కలు కూడా వేసి చూపిస్తున్నాను. కలర్ వేస్తే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇది ముందు ముగ్గులు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను. బాగుందా? ఏడు చుక్కలు ఏడు వరుసలు, ఇంకొక ముగ్గు వేద్దాం. ఇది కూడా ఈజీగా వేసుకోవచ్చు చూడండి, 6 4 2 అలా పెట్టుకోండి. ఈ ముగ్గులో చుక్కలు కనిపిస్తాయని నేను రాయట్లేదు, 6 తర్వాత 4 2. మీకు ఈజీగా ఉంటుందని నేను ఇలా కలుపుతున్నాను. చూసారా ఇక్కడ కూడా? డైరెక్ట్ తీసుకొస్తే పిల్లలు నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉండదు, అందుకని నేను ఇలాగ కలిపి చూపిస్తున్నాను. ఇవ్వండి ఇక్కడ మిగిలిన చుక్కలు ఎలా కలపాలనేది క్లారిటీగా వాళ్ళకి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ముందు ఈ సైడ్ ఇలా వేయించామనుకోండి, వాళ్ళకి వెంటనే నీట్గా ఇలా లైన్ కనిపిస్తుంటుంది. బాగుంది కదా? ఇదిగోండి ఇక్కడ కొంచెం పిండి ఎక్కువ వేసాను. ఇది 6 4 2 బాగున్నాయి అనుకుంటాను. నెక్స్ట్ మరో వీడియోలోనే ఇంకా వేస్తాను వేరే ముగ్గులు. ఇవి మీరు న్యూ ఇయర్స్కి వేసుకోవచ్చు, ముందు వేసిన ముగ్గు చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.